అట్టిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి అంత్యక్రియలు మహాప్రస్థానం దగ్గర జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. లైవ్ చూద్దాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందారు. పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి వ్యక్తం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. నమస్కారాలు. ఈరోజు ఉదయం మన మా సహచర, అదేవిధంగా మా అందరికీ తోడుగా ఉండే మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఫాదర్ ఈరోజు మరణించడం జరిగింది. పురుషోత్తమ్ రెడ్డి గారు మరి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వయసులో కూడా ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తూ ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా సాగర్ సిమెంట్ సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. మరి వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఈరోజు చనిపోవడం మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ వేసినటువంటి విషయం. వారి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి మరి ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. ఆ కుటుంబానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కుటుంబానికి మేము అందరం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటామని, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ పురుషోత్తమ్ రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందారు. పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు, సంతాపం తెలియజేశారు. ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందారు. పురుషోత్తమ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.
గట్టిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి పురుషోత్తమ రెడ్డి మృతికి సంబంధించి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా మహాప్రస్థానానికి చేరుకున్నారు. చేరుకుని పురుషోత్తమ రెడ్డికి నివాళులర్పిస్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు కూడా చేరుకున్నారు, ఆయనకు నివాళులర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, మంత్రులు, మాజీ మంత్రులు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తులే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా అక్కడికి చేరుకుని పురుషోత్తమ రెడ్డికి నివాళులర్పిస్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శిస్తున్నారు నేతలు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణించారు. సో ఆయన భౌతిక కాయాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. అక్కడ పురుషోత్తమ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మహాప్రస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. చేరుకుని పురుషోత్తమ రెడ్డికి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, అలాగే మంత్రులు, అధికారులు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు.